ప్రైజ్ ది లార్డ్. ప్రపంచం మీదకి రాబోతున్న భయంకరమైన పరిస్థితి, కరోనా కంటే భయంకరమైన పరిస్థితి ఎదుర్కోబోతున్నాం. ప్రపంచ ప్రజలందరూ ఇది ఏంటా అని ఆలోచించేలోపే అటాక్ రాబోతుంది. అదేంటంటే కరెన్సీ తీసేస్తారు, భారతదేశానికి రూపాయి నిడుండదు, ఎవరి మతాన్ని ఎవరు అవలంబించకూడదు, దేశాలని ఒకే చోటికి రావాలా, ఒకే గవర్నమెంట్ ఒకే లీడర్ ఏర్పాటు చేయబోతున్నాడు. అదేంటంటే వన్ వరల్డ్ ఆర్డర్, న్యూ వరల్డ్ ఆర్డర్ అనేదాన్ని ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టారు. ఈ కరోనా జరుగుతున్న సమయంలోనే, వైరస్ జరుగుతున్న పరిస్థితుల్లోనే, ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ వస్తుంది అనే సమయంలో వన్ వరల్డ్ ఆర్డర్ రాబోతుంది. అదేంటంటే నాలుగు రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది వన్ వరల్డ్ ఆర్డర్, వన్ వరల్డ్ రిలీజియన్, వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ లీడర్. ప్రపంచానికంతా లీడర్ ఒకరే ఉంటాడు, నియంతలాగుంటాడు. ప్రపంచానికి మొత్తం రూపాయి, డాలర్ ఇవన్నీ తీసేసి, దేనార్ షకిల్ ఇవన్నీ తీసేసి ఒకే కరెన్సీని తీసుకురాబోతున్నారు. వన్ వరల్డ్ గవర్నమెంట్, అందరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని దేశాల ప్రధానులందరూ కలిసి ఒకే వ్యక్తి దగ్గర దాసోహమై అతను చెప్పినది చేయబోతున్నారు. వన్ వరల్డ్ రిలీజియన్, ఈ హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జైన్, సిక్కు, యూదా, బుద్ధ ఈ మతాలన్నీ తీసివేసి ఒకే ఒక మతం తీసుకురాబోతున్నాడు. అది త్వరలో రాబోతుంది. అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దాని వచ్చినప్పుడు మనం ఎలా చేయాలా, క్రైస్తవులు ఎలా అప్రమత్తంగా ఉండాలా అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బైబిల్లో చెప్పబడినట్లుగా క్రీస్తు విరోధి రాబోతున్నాడని సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. ఇదే అదునుగా కరోనా వైరస్ విజృంభణ స్టార్ట్ అవుతున్న పరిస్థితుల్లో, ఇదే అదునుగా సాతాను భావించి వాడి ఉగ్రరూపాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్న తరుణం. ఈ కరోనా అనే వ్యాధి ఇంకా విస్తారంగా విజృంభిస్తుంది. ఇప్పుడైతే తగ్గదు అది. అయితే కరోనాకి వ్యాక్సిన్ తీసుకొస్తున్న దేశం తనకు తెలిసి ఆ దేశంతో సంధి చేసుకుంటాడు. దేశంతో సంధి చేసుకుని వన్ వరల్డ్ లీడర్గా తానే ఆ వైరస్ వ్యాక్సిన్ని తీసుకురావడానికి సిద్ధపడి నిర్ణయించబడతాడు. ప్రకటన 13:7 పరిశుద్ధులందరితో యుద్ధం చేయడానికి వాడికి అధికారం ఇవ్వబడుతుంది. అధికారం చేయడానికి సిద్ధపడతాడు. బబేలు గృహపురాన్ని మనం చూసినప్పుడు అందరూ ఒకటే అన్నట్లుగా చెదిరిపోకుండా గోపురాన్ని కట్టుకుందాం అనే విధానంలో వీడు ఒక రూల్ని పాస్ చేస్తాడు. వన్ వరల్డ్ ఆర్డర్ అనే రూల్ తయారు చేస్తాడు. ఈ కరోనా వ్యాక్సిన్ని తను తీసుకురావడానికి సిద్ధపడుతున్నప్పుడు వన్ వరల్డ్ ఆర్డర్ అనేది తీసుకొస్తాడు. ఈ వ్యాక్సిన్ని తీసుకురావడానికి సిద్ధపడిన తాను ప్రతి ఒక్కరూ తన కుడి చేతి మీద, నుదుటి మీద ఒక ముద్రని వేసుకోవాలని ప్రకటన 13:7 చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ ఒక చిప్ని చేతికి, నుదుటికి ఇంప్లిమెంట్ చేయాలని తాను ఆలోచించినప్పుడు ప్రపంచ దేశాలన్నీ తనకి ఓకే అనే సూచన ఇస్తుంది. ఈ చిప్ అనేది ఒక చిన్న గ్రెయిన్ ఆఫ్ రైస్, అనగా బియ్యం గింజంత పరిమాణంలో ఉన్నది. ప్రతి ఒక్కరు వేపించుకుంటే చాలా క్షేమకరం. ఇక వచ్చే వ్యాధులను మనం అరికట్టగలం అని ఆలోచించి తాను సిద్ధపడతాడు. ఇదే సమయంలో వన్ వరల్డ్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలనుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రధానులతో మాట్లాడి, ప్రతి ఒక్కరితో మాట్లాడి, ఒక దేశ అధినేతలతో 240 దేశ అధినేతలతో మాట్లాడి RFID చిప్ను స్టార్ట్ చేసి సిద్ధం చేయడానికి ఏర్పాటు చేయాలని అమెరికాలో జార్జి కుష్నర్ ఆల్రెడీ స్టార్ట్ చేసి పెట్టాడు. దీన్ని ప్రపంచమంతా తీసుకురావాలని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తుంది. దీనికి ఆమోదము అన్ని దేశాలు ఏకం చేస్తాయి. ఆ సమయంలో ప్రపంచ దేశాలని కలిసి న్యూ వరల్డ్ ఆర్డర్ని తీసుకొచ్చి వన్ గవర్నమెంట్ రూల్ పాస్ చేస్తుంది. ప్రపంచ దేశాలన్నీ అతని ఆధీనంలో ఉండి అతను చెప్పినట్టు వినాలి. అది అమెరికా అయినా,
రష్యా అయినా ఇజ్రాయెల్ అయినా ప్రతి దేశం అతని చెప్పినట్టు వినాలని నిమ్రోదు ఆత్మ తనలో పనిచేసి ప్రపంచాన్ని శాసించాలని వన్ వరల్డ్ ఆర్డర్ని తీసుకొచ్చి వన్ వరల్డ్ గవర్నమెంట్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని ఇండియాలో కూడా ఈ RFID 666ని తీసుకురావాలని ప్లాన్ చేసినప్పుడు మోడీ ఇతర రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులు ప్రధానులందరూ కలిసి దాన్ని ఏర్పాటు చేస్తారు. మూడవదిగా వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ కరెన్సీని తీసుకొస్తారు. ఇప్పటికే మనం ఇంతకు మునుపు డబ్బుని మార్పిడి చేసుకునేవారిని, ఏటీఎం స్విచ్ చేసాము, ఆ తర్వాత కరెన్సీ రూపంలో పేటిఎం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చిప్పు ద్వారానే ప్రతి ఒక్క పని జరుగుతుంది. ఏటీఎంస్ మొత్తం బ్యాన్ అయిపోతాయి, ఏటీఎం కార్డ్స్ కూడా తర్వాత దినాల్లో రావు, కేవలం ఆన్లైన్ డిజిటల్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. అదే RFID చిప్పు. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది, కాబట్టి మీరు ఇది వేసుకోవాలి అని చెప్పినప్పుడు ప్రపంచ దేశాలన్నీ తనను నమ్మి ఆ చిప్పును వేసుకోవడానికి సిద్ధపడతాయి. ఆ సమయంలో క్రైస్తవులు కూడా ఏమి చేయలేరు, క్రైస్తవులు కూడా వేసుకోవడానికి సిద్ధపడతారు. ఇంకా అన్యులైతే ఇంకా మరీ భయంకరంగా వేసుకుని వన్ వరల్డ్ ఐడి కూడా వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడతూ ఉంటారు. కాబట్టి వన్ వరల్డ్ కరెన్సీ కూడా ఏర్పడుతుంది. మూడవదిగా వన్ వరల్డ్ రిలీజియన్, ప్రపంచానికి మొత్తం ఒకటే మతం ఉండాలి అని ఏర్పాటు చేసి అన్ని మతాలు కూడా అతని ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. అన్ని మతాలను సర్వ మత సమ్మేళనం, సర్వమత సామరస్యాన్ని తీసుకొచ్చి తను ఏర్పాటు చేసినప్పుడు అన్ని దేశాలు కూడా తనకు మద్దతు పలుకుతాయి. ఈ సమయంలో అన్ని దేశాల మద్దతు పలికి అతను శాంతియుతంగా పరిపాలన చేస్తుంటాడు. ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ కోర్ట్, వన్ వరల్డ్ రిలీజియన్, వన్ వరల్డ్ కరెన్సీ మొత్తాన్ని ఏర్పాటు చేసుకొని అతను ప్రపంచాన్ని శాసిస్తుంటాడు. ఆ సమయంలో తన ఉగ్రరూపాన్ని బయటకు పెడతాడు. తన ఉగ్రరూపాన్ని బయటపెట్టి క్రైస్తవులను భయంకరంగా హింసకు గురి చేస్తాడు, భయంకరంగా బాధపెడతాడు. తనను గనుక విశ్వసించి తనను ఆరాధించకపోతే, తను పెట్టిన ప్రతిమకు పూజ చేయకపోతే క్రైస్తవులకు భయంకరమైన హింసలు అనుభవిస్తూ ఉంటారు, భయంకరమైన బాధలు అనుభవిస్తుంటారు. ఆ సమయంలో ఇతను ఇంకా భయంకరంగా విజృంభించి తన పిల్లలైన వ్యక్తులను పట్టుకొని క్రైస్తవులను ఇబ్బంది గురి చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇది వన్ వరల్డ్ ఆర్డర్ యొక్క విధానం. కాబట్టి చివరి దినంలో ఉంటున్నాం మనము. ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు తను ముందుకు రావాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ తను వచ్చాడని ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ అతనికి సహకారంగా ఉన్నారని వినిపిస్తూ ఉంది. అది పుతిన్ కావచ్చు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కావచ్చు, చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ప్రతి ఒక్క దేశం తన ఆధీనంలో ఉంది. మిలిటరీ వ్యవస్థ, మెడికల్, అదేవిధంగా స్పిరిచువల్, ఎకనామికల్, ప్రతి ఒక్కటి తన ఆధీనంలో ఉండి ఇప్పుడు చూస్తూ ఉన్నాడు, బయటికి రావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి దేశాలు అతనికి ఓకే అని ఓటేసి ప్రపంచ అధినేతగా, లీడర్గా చేయాలనుకుంటున్నాడు. అతను ఇజ్రాయెల్ దేశం నుంచి వస్తాడో లేక ఇతర దేశం నుంచి వస్తాడో మనకు తెలియదు. వచ్చినప్పుడు మనం గమనించగలము. అతను ప్రాముఖ్యంగా వచ్చేది ముస్లిం కావచ్చు, రెండవదిగా యూదుడు కావచ్చు, మూడవదిగా యూరోపియన్ యూనియన్ నుంచి రావచ్చు. ఎక్కడి నుంచి వస్తాడో ప్రాముఖ్యంగా ఇంకా తెలియదు. కాకపోతే వన్ వరల్డ్ ఆర్డర్ను తీసుకొచ్చినప్పుడు ఈ నాలుగు సంఘటనలు జరుగుతాయి. నాలుగు సంఘటనలు, వన్ వరల్డ్ రిలీజియన్, వన్ వరల్డ్ కరెన్సీ, వన్ వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్ ఎకనామికి తీసుకొచ్చి ప్రజలందరినీ భ్రమపరిచే ఆత్మ, క్రైస్తవును బాధ పెట్టే ఆత్మ తీసుకొస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రజలని క్రైస్తవులు క్షేమంగా ప్రార్థన చేస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేసి సిద్ధపడుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించండి, దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. వన్ వరల్డ్ కరెన్సీ త్వరగా రాబోతుంది, జాగ్రత్తగా గమనించి దీన్ని బట్టి మనం ముందుకెళ్దాం. దయచేసి గమనించండి క్రైస్తవులారా, మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రార్థనలో
మెలకువగా ఉండండి, వాక్యం చదువుటలో ఆసక్తిగా ఉండండి, ఇతరులను ప్రేమించే విషయంలో దేవుని వలె ప్రేమించండి. ఇది వస్తది, బైబిల్లో చెప్పినట్టు ప్రకటన గ్రంథంలో చెప్పినట్లు మనం నడుచుకుందాం. ప్రపంచ ప్రజలారా, మీరు గమనించండి, ఎప్పటిదాకా క్రైస్తవుని హింసిస్తూ బాధపడుతూ ఉన్నారు భారతదేశ ప్రజలారా, ఇప్పటికైనా బైబిల్ చెప్పినది జరగబోతుంది, ఇప్పటికైనా మారుమనసు పొందండి, ఇప్పటికైనా రక్షణ పొందండి, బైబిల్లో చెప్పిన ప్రతి జరగబోతుంది. దయచేసి టర్న్ టు మీ అంటున్నాడు, రిటర్న్ టు మీ అంటున్నాడు. ప్లీజ్ బిలీవ్ గాడ్ జీసస్ క్రైస్ట్, హీ విల్ సేవ్ యూ.